ఎన్ని రోజులు ఉంటావు? ఒక అంటున్నాడు, నేను ఎంతో ఆరోగ్యవంతుని, అసలు మామూలుగా అసలు చూడు నేను ఎన్ని సంవత్సరాలు జీవిస్తాను అంటున్నాడు. అరే ఆ రోజున ఇన్ని ప్రకల్పాలు పలికాడు, నేను ఆరోగ్యవంతుణ్ణి, నాకు డబ్బులు ఉన్నాయి, నాకు అవి ఉన్నాయి, నాకు ఇవి ఉన్నాయి, అసలు అది నేను చదువుకున్నాను, అసలు మేము అసలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశాం మేము, అది ఇది అని చెప్పి అసలు పొంగిపోతున్నాడు. ఉద్యోగం ఇచ్చింది దేవుడు, ఆరోగ్యం ఇచ్చింది దేవుడు, బిడ్డలను ఇచ్చింది దేవుడు, ఈయన ఏం చేస్తాడు? పొంగిపోతున్నాడు. ఆ రోజు నైట్ దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ఆయన వచ్చేరా అన్నాడు. ప్రభు మరి ఏంటి, ఏం మాట్లాడుతున్నావు ఏంటి అసలు? వచ్చే ఈ రాత్రి నీ ప్రాణములు అడుగుచున్నావు, నీ ఆరోగ్యము ప్రాణాన్ని నిలుపుతుందా? డాక్టర్లు ఏమంటారు? మేము చేయాల్సింది చేసామంటే ఇంకా దైవదినం అంటారు అంతే. డాక్టర్లు నువ్వు బ్రతికితే నీకు చికిత్స చేస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు. బ్రతికితే నువ్వు జీవంతో ఉంటే నీకు ఏదైనా వాళ్ళు సఫల చర్యలు చేస్తారు తప్ప నువ్వు చస్తే ఏం చేయలేరు వాళ్ళు, తీసుకెళ్ళిపోండి అంటారు అంతే. నీవు ప్రాణముతో ఉంటే నీకేదైనా అనారోగ్యం తొలగించడానికి ఇంజెక్షన్స్ ఏదో సంథింగ్ ఏదో చేయగలరు తప్ప చస్తే ఏం చేస్తారు వాళ్ళు? నథింగ్, ఏం చేయలేదు అసలు. అందుకే ఎప్పుడు కూడా మనం ఆ పరిస్థితులు, మనం ఎంత మన బ్రతికెంతండి, మన మాటలు ఏంటి, ఏపాటి వారం మనం? అందుకే ఆయన పడుకున్నాడు, కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాని జీవితం, లోకాన కాటేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాని జీవితం, లోకాన కాటేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మా